బీఆర్ఎస్ డోనకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యగారిపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రెడ్యా నాయక్ తానెప్పుడు చస్తానా అని చూసేవాళ్లు చాలామంది ఉన్నారని, నా ఓటమి కోసం గతంలో పనిచేశారని అన్నారు. భవిష్యత్తులోనూ మా పార్టీ నుంచి పనిచేస్తారంటూ బాంబు పేల్చారు. మనలో ఇంటి దొంగలు ఉన్నారు, జాగ్రత్త, పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే రెడ్యా నాయక్ పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ పై ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తిరిగి ప్రచారం చేసి ఒకరిద్దరైతే ఆగారిప శత్రువులే ఎక్కడైతే అసలు వాళ్ళ నిద్రపడ్డారు నన్ను చూస్తే నిజం. ఇప్పుడు వీళ్ళు దస్తారా ఉంటారా పోతారా అనుకుంటారు ఇప్పటికీ నిజంగా ఆ విధంగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, రేపు ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేస్తారు చేస్తారు. దయచేసి మీరు ఇది మనసులో పెట్టుకొని పనిచేయాలి. ఇంటి దొంగలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని లక్షల లక్షలు సంపాదించుకుంటారు, తిరుగుతున్నారు, నాయకులు అనిపించుకుంటారు. కానీ రేపు వాళ్ళు ఎక్కడైనా రెడ్డి నాయకులు ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఇంటి దొంగలు గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రలోభాలు లేదా వారి యొక్క మాటలకు పడకుండా రేపు మీరందరూ పనిచేయాలి. మీ కృషి, మీ యొక్క అభిమానం, మీ యొక్క ప్రేమ మీదనే ఈడ మా యొక్క భవిష్యత్తు.